ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో మరొకసారి మీ అందరి ముందుకు రావడానికి ఇలాగ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. గత కొన్ని రోజులు నేను మీ ముందుకు రాలేకపోయాను. నా కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఇంకా దేవుని యొక్క వాక్యాలు పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేయలాగిన. మరి ఈరోజు మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ కొద్ది సమయము మనము దేవుని యొక్క మాటల్లోనూ ఆలకిద్దాము. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు రావడానికి గల కారణాలు ఏంటి, ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పనులు ఏమిటి. ఈరోజు ఆ విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాము. ఈ విషయాలను ఆ పాత నిబంధనలో ఒక వ్యక్తి గ్రంథస్థం చేశాడు, ఆయన ప్రవక్తగా ఎంచబడ్డాడు. మేజర్ ప్రాఫిట్స్లో అతడు ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తాడు, అతడే ఐజయా. యెషయా అనేటువంటి వ్యక్తి ఈ విషయాలను తన యొక్క గ్రంథంలో లిఖించాడు. ఆత్మపూర్ణుడే యెషయా ఈ యొక్క లేఖనాలను మనకు అందిస్తూ ఉన్నాడు. గమనిస్తే మనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే కొన్ని వచనాలు అక్కడ ఉన్నాయి, నేను చదివి తర్వాత వాటి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవానను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి దీన్ని ఏమంటారంటే ప్రవచనము అంటారు, ప్రొఫెసీ. ఈ ప్రవచనాన్ని ప్రవచించినట్టు వ్యక్తి ఎవరంటే యెషయా. దాదాపు క్రీస్తు పూర్వము 700 ఆ ప్రాంతంలో అతడు ప్రవచించాడు ఈ మాటలు. రాబోయేటువంటి మెస్సయా గురించి, రాబోయేటువంటి లోకరక్షకుడు గురించి, రాబోతున్నటువంటి రాజు గురించి, మరి రాబోతున్నటువంటి దైవ కుమారుని గురించి యెషయా ప్రవచించాడు ఈ మాటల్లో. మరి ఇక్కడ మేజర్గా యేసు ప్రభు వారి యొక్క పని మనకు కనిపిస్తుంది బిళ్ళరా. ఈ లేఖనాల్లో ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, మనిషి స్థానానికి దేవుడైనటువంటి ఆయన తన యొక్క మహిమను వదిలిపెట్టి ఎందుకు లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ధ్యానం చేస్తాం. ఈరోజు దేవుడు అంటే మనిషికి సమీపంగా ఉండాలి, దేవుడు అంటే మనిషితో కాంటాక్ట్నెస్ ఉండాలి, దేవుడు అంటే మనిషితో ఏం చేయాలి, సంభాషణ చేయాలి. దేవుని సన్నిధిలో దేవుడు అంటే మనిషికి సమీపంగా ఉంటూ అతనితో సంభాషిస్తూ అతని పరిస్థితులలో అతనికి సహాయపడాలి. సో ఈ లక్షణాలు మనకు యేసు ప్రభువులో చక్కగా కనిపిస్తాయి. ఇక్కడ మనం గమనిస్తే దేవుని సన్నిధిలో మనకి ఇక్కడ ఈ వచనాలు మనం గమనించుకుంటే పిల్లరా, దేవుడి మన ఈ వచనాలు మనం గమనించుకుంటే యేసు ప్రభు వారు వచ్చినటువంటి పని ఏంటి, ఆయన దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అని మనం గమనిస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిగా ప్రవక్త ఇలాగ ఆత్మవిశుడి రాస్తా ఉన్నాడు, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను అనేటువంటి మాట మొట్టమొదటిగా రాస్తా ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వచ్చిన ఒక మేజర్ పనిలో ఏంటంటే సువార్త చెప్పడం. సువార్త చెప్పడం అంటే ఏంటి, అసలు సువార్త ఏంటి అంటే శుభవచనము, మంచి మాట, లేకపోతే సంతోషకరమైనటువంటి వార్త అన్నమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధిలో ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం లేదు, ఎన్నో సంవత్సరాలకు ఉద్యోగం లేదు. ఒక్కసారిగా మరి నీ ఇంటికి అంటే నువ్వు ఉద్యోగానికి అప్లై చేసావు, ఏ వసతులు అని అనుకున్నావు, వెంటనే నీకు లెటర్ వచ్చిందంటే ఏంటి, నీకు ఉద్యోగం వచ్చింది, పలానా ప్లేస్లో నీకు ప్లేస్మెంట్ ఇచ్చారంటే నీకు ఎంత సంతోషంగా ఉంటుంది, ఏంటి అది శుభవార్త కదా. అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, కొన్ని సంవత్సరాలు పిల్లలు లేరు అనుకున్నావు ఆమెకి, ఇప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత సడన్గా వెళితే ఆమెకి మరి ప్రెగ్నెన్సీ అని చెప్తే ఆమె అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అంటే ఆమె ఎంత సంతోషపడుతుంది. సో ఇదే విధంగా సర్వ మానవాళికి కలిగేటువంటి సువర్తమానం అనగా మనుషుడు దేవుడి నుంచి వేరైపోయాడు,
ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో దేవుడి నుంచి తన సంబంధాలు తెగిపోయినాయి. సో కాబట్టి ఈ సువార్త ఏంటంటే ప్రిల్లరా, తిరిగి దేవుడు మనల్ని చేర్చుకోబోతున్నాడు. యేసుప్రభు వచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన పనుల్లో ఈ సువార్త చెప్పడము ఏంటంటే, దేవుడు మిమ్మల్ని మళ్ళీ కోరుకుంటా ఉన్నాడు, దేవుని దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, దేవుని దగ్గరికి మిమ్మల్ని పిలుచుకుంటా ఉన్నాడు. మీరు కానీ ఒప్పుకుంటే, మీరు కానీ నమ్మితే ఇదిగో మీరు ఆయన దగ్గరికి చేరుకుంటారనేటువంటి శుభవార్త. సో మొట్టమొదటిగా ఎవరికి వచ్చాడంటే, దీనులకు సువార్త మనం ప్రకటించడానికి అనేటువంటి మాట. ఎవరైతే తమను పాపాలు తమ ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు పిల్లలు. దేవునికి అందుకే ఒక మాట అంటాడు, ఇదిగో కుమారుని ఎందు ఎందరైతే తన కుమారుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలాగటానికి ఆయన అధికారం ఇచ్చాడు అనేటువంటి మాట మనకు బైబిల్లో ఉంటుంది పిల్లలు. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే, యేసు ప్రభు రావడానికి గల కారణం ఏంటంటే రీఫార్మ్ చేయడం, చెడిపోయినటువంటి లోకము, పతనమైపోయినటువంటి ఈ లోకాన్ని తిరిగి రీస్టోర్ చేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. సో కాబట్టి మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు ఏంటంటే, దీనులకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించను. తర్వాత చూడండి, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండోది ఏంటండి, నలిగిన హృదయం కలిగిన వారు. ఈరోజు లోకంలో ఉన్న మన జీవితాలే, మన వ్యక్తిగత జీవితాలే, మన కుటుంబాలే, నలిగిపోయిన పరిస్థితులు మన జీవితాల్లో లేవా? ఎంతోమంది కుటుంబాలు నలిగిపోతున్నారు, ఆర్థిక పరంగాను ఆత్మీయ పరంగాను. పిల్లరా, దేవునికి దూరం అయితే నలిగిపోవడమే ఉంటుందండి. ఎందుకంటే దేవుని దగ్గరుంటే మనకు క్షేమం ఉంటుంది, దేవుని దగ్గరుంటే మనకు నెమ్మది ఉంటుంది, దేవునికి దగ్గరుంటే మనకి సమాధానం అన్నది ఉంటుంది. దేవుడితో సంబంధం కట్టేటప్పుడు ఆ మనిషికి బాధ, వేదన, కష్టం అనేటువంటివి ప్రాప్తించాయి. మనిషికి పాపము ప్రవేశించడాన్ని బట్టి మరణం అనేటువంటిది వచ్చింది. దేవుని సన్నిధిలో నలిగిపోయిన పరిస్థితి, మానవ జాతి పాపములో నలిగిపోయి ఉంది. సర్వ మానవ జాతి, మ్యాన్కైండ్ అనేటువంటిది పాపము ద్వారా పట్టబడి నలిగిపోయింది, గుజ్జుగుజ్జు అయిపోయింది. సో తిరిగి మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడానికి ప్రభు యేసుక్రీస్తు వచ్చారు. ఏమంటున్నాడు, నలిగిన హృదయము గలవారిని దృఢపరచడానికి అంట, దృఢపరచడానికి, నిలబెట్టడానికి, నలిగిపోయినటువంటి బ్రతుకులను లేపడానికి, నలిగిపోయినటువంటి జనములను లేపడానికి, నలిగిపోయినటువంటి వ్యక్తులను లేపడానికి, దృఢపరచడానికి, నేనున్నాను, మీతో ఉన్నాను, మీ వెంట ఉంటాను అని చెప్పడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. సో రెండోది ఏంటంటే, చెరలో ఉన్న వారికి విడుదల. యేసు ప్రభు రావడానికి మూడో కారణం ఏంటంటే, చెరలో ఉన్న వారికి ఏంటి, విడుదల ఇవ్వడానికి వచ్చాడంట. ఈరోజు మనం అనుకుంటాం చెర అంటే ఆ జైలు, జైలు. గుర్తుపెట్టుకోండి, జైల్లో ఏముంటుందండి, బందీ అయిపోవడం అన్నమాట. అంటే అదే ప్రజెన్స్కి, అదే అట్మాస్ఫియర్కి, అక్కడ ఉన్నటువంటి జనములకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్కు అలవాటు అయిపోవడం. చరా, ఇంకా వేరే లోకం తెలియదు, జైల్లో, జైలే లోకం. సో అదే సమయంలో ఒక ఈ జైల్ని కేవలం ఆ యొక్క వ్యక్తిగత ఆ జైలుకి కాదు, కానీ దాన్ని మనం ఆపాదించాల్సి ఉంది. వ్యసనాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కొంతమందికి బీళ్ళు తాగడం అనేటువంటి వ్యసనం, కొంతమందికి మందు తాగాలనేటువంటి వ్యసనం, కొంతమందికి సెల్ ఫోన్ పిచ్చి, కొంతమందికి టీవీలు పిచ్చి, కొంతమందికి సీరియల్, ఇవన్నీ ఏంటి వ్యసనాలు, ఇవన్నీ కూడా బందీ. ఏమన్నాడు, బంధింపబడిపోయినారు చాలామంది రోజున రకరకాలైన అలవాట్లతో. ప్రేమ అనేటువంటిది ఒక బందీ కాన. ఇంకదే లోకం, ఏముండదు, ఇంకా జీవితం ఇంకిదే, ఇది లేకపోతే నా బ్రతుకు లేదు అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం మనుషులు. ఈరోజు ఎంతోమంది జీవితాల్లో ఇదే నా బ్రతుకు, ఇదే నా జీవితం అనుకుంటూ ఆ వ్యసనాల పాలు అయిపోయి నాశనం అయిపోతున్నారు, బందీలు అయిపోతున్నారు, కట్టబడున్నారు. ఎలా బయటికి రావాలి ఈ పరిస్థితి నుంచి అని తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అయితే అలాంటి వారందరికీ యేసుప్రభుకు శుభవార్త చెప్తా ఉన్నాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే అలాంటి వారిని విడిపించడానికే, దేవునికి మహిమ కలుగును గాక. సో యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే అలాగ బందీలైపోయిన వారిని విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మీరేమైనా బందీలో ఉన్నారా? మీరు వేటికైనా బానిసలైపోయినారా? సెల్ ఫోన్, టీవీలు, అలవాట్లు, మందు, తాగుడు, అబద్ధాలు, మోసాలు, వీటికి బందీలు అయిపోతే పిల్లరా మీరేం భయపడద్దు. దేవుడు మనకున్నాడు విడిపించడానికి. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మనల్ని బందీ నుంచి విడిపించడానికి లోకానికి వచ్చారు. కాబట్టి చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడానికి. ఏంటి, మీరేం భయపడద్దు, బాధపడద్దు, మిమ్మల్ని విమోచించడానికి నేను లోకానికి వచ్చాను అంటున్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతోమంది బ్రతుకులండి, చాలామంది ఉన్నారు, హిస్టరీలో కావచ్చు, ప్రజెంట్ డేస్లో కావచ్చు, ఎంతోమంది భయంకరమైనటువంటి వాటికి బందీలు అయిపోయిన వాళ్ళు ఈరోజున విమోచింపబడి క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతూ ఉన్నారు. తమ బ్రతుకులు మార్చుకొని మనుషులు మనుషులకు బ్రతుకుతున్నారు ఎంతోమంది ఈరోజున. ఎంత ధన్యత,
ఇది కేవలం మనుషుల వల్ల జరిగింది కాదు. ఇది దిస్ ఇస్ నాట్ ఏ న్యాచురల్ థింగ్, ఇది ఇది సూపర్ న్యాచురల్ థింగ్. ఒక డాక్టరు మనిషి గుండెను మార్చగలడు, గుండె మార్పిడి చేయగలడు, కానీ మనసును మార్చలేడుగా. మనసును మార్చడం డాక్టర్ వల్ల అయిద్దా? దేవుని సన్నిధిలో మనసు మార్చగలిగిన వాడు, ఆ మనసు క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వారే దాన్ని మార్చగలరు. ఈరోజున ఎంతోమంది ఇరుగుతాం బ్రతుకులు మార్చుకొని చక్కగా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి బంధింపబడిన వారి విముక్తి ప్రకటించుటకు, ఆ యెహోవా హిత వస్త్రమును మన దేవుని ప్రతిదండని ప్రకటించుటకు ఒక తీర్పు దినము అనేది ఒకటి ఉందని చెప్పడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. సో ఆయన లోకంలో ఉన్నప్పుడు చాలాసార్లు కూడా తీర్పు గురించి మాట్లాడారు. రాబోయే దినాల్లో, అంటే ఈ కడవరి దినాల్లో, ఈ చివరి రోజుల్లో అంతమందు తీర్పు తీర్చబడుతుంది. ప్రతి మనుషుడు కూడా దేవుని న్యాయ సింహాసనం పీట, న్యాయ సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా తమ క్రియలకు ప్రతిఫలం పొందుతారని బైబిల్ సెలవిస్తూ ఉంది పిల్లరా. సో ఆ తీర్పును ప్రకటించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. తర్వాత దుఃఖాక్రాంతులు అందరినీ ఓదార్చడానికి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయటానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎందుకు లోకానికి వచ్చాడు యేసు ప్రభు అంటే, సంతోషము లేని, సమాధానము లేని, దుఃఖముతో, శాపాలతో, పాపాలతో నిండిపోయినటువంటి మానవ జాతిని సంతోషము వైపు, సమాధానము వైపు, సుఖము వైపు, నెమ్మది వైపు నడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రదర్ మాకు అన్నీ ఉన్నాయి బ్రదర్, మాకు ఇల్లు ఉంది బ్రదర్, మాకు ఆస్తి ఉంది బ్రదర్, మేము శాపీగా ఉన్నాం బ్రదర్ అని అనుకోవచ్చు. నేను చెప్తున్నా దిస్ ఇస్ నాట్, ఇది శరీర సంబంధమైన సుఖాల గురించి నేను మాట్లాడట్లేదు. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి నెమ్మది గురించి, ఆత్మ సంబంధమైన సమాధానం గురించి గమనించండి. ఒక పిల్లగాడికి, ఒక పిల్లోడు ఏడుస్తున్నాడండి, చిన్న పిల్లోడు, వాడిని మీరు ఎక్కడ తీసుకెళ్ళిన వాడు ఏడు పాపడు, వాడిని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినాడు ఏడు పాపడు. ఎప్పుడైతే వాళ్ళ తల్లి దగ్గరికి పోతుందో అప్పుడే వాడు ఏడు పాపుతాడు. ఎందుకంటే వాడికి తెలుసు తన తల్లి యొక్క స్పర్శ, ఆ పిల్లగాడికి తెలుసు కాబట్టి వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళంగానే వాడు గప్చూపు అయిపోతాడు. సో ఈరోజు మనుషులంగా వేటి వేటిలోనూ సమాధానం వెతుక్కోవచ్చు నేను కాదన్న, కానీ వాటిలో నీకు ఫుల్ఫిల్మెంట్ దొరకదు. నువ్వు వేటిని ఎత్తుక్కున్నా, దేనిలో సమాధానం వెతుక్కున్నా అవి నిన్ను సమాధానపరచలేవు. నీకేదో ఒక కొదువ ఉంటుంది. ఈరోజు ఎంతోమంది కొదువులతో ఉన్నారు జనాలు. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కొదువ ఏంటి? ఆ గ్యాప్ ఏంటి? దాన్ని ఎవరు ఫిల్ చేయగలరు? దేవుడు ఒక్కడే ఫిల్ చేయగలరు దాన్ని. సో కాబట్టి అదే అంటున్నాడు. సో ఎవరైతే ఈ మ్యాన్కైండ్, మన యొక్క మానవ జాతి అనేటువంటిది పూర్తి పాపములు, శాపములు, నెమ్మది లేక, సమాధానం లేక కొట్టుకొని పోతున్న పరిస్థితుల్లో దేవుడు ప్రేమించి తన ఏకైక కుమారుడైన ప్రభు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? పూర్తిగా రీస్టోర్ చేస్తూ ఉన్నాడు. మ్యాన్కైండ్ని రీస్టోర్ చేస్తూ ఉన్నాడు, తిరిగి పునఃప్రారంభిస్తూ ఉన్నాడు బ్రతుకును. అందుకే ప్రభు అన్నాడు, ఒకడు నూతనంగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడన్నాడు యేసు ప్రభు వారు. ఎందుకంటే కొత్తగా జన్మించాలి, పాత పురుషుడు, ప్రాచీన పురుషుడు చచ్చిపోవాలి, పాత స్వభావం చచ్చిపోవాలి, నూతన స్వభావాన్ని ఇవ్వాలి. అది ఏ మనుషుడి వల్ల కాదు, నూతన స్వభావం ఇవ్వడం అది కేవలము యేసుక్రీస్తు అందరి విశ్వాసము ద్వారా ఆ నూతన స్వభావాన్ని మనం పొందుకోగలుగుతాం పిల్లలు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? సంతోషం ఉందా నీ జీవితంలో? సమాధానం ఉంది నీ జీవితంలో? నిజంగా గుండెలు మెచ్చ చేసుకుని చెప్పండి. దేవునికి దూరంగా మనం ఎన్ని రోజులున్నా అది వెలితి జీవితమే, అది వెలితైనటువంటి జీవితమే, దాంట్లో ఫుల్ఫిల్మెంట్ ఉండదు. ఈరోజు దేవుడు మనల్ని చేసుకున్న దానితో ఉండటానికి, ఆయనతో నిత్యము నివాసం చేయటానికి, కాబట్టి ఆయన ఒక అడుగు తగ్గి మన కోసం వస్తూ ఉన్నాడు. మన సహవాసం కావాలని, నువ్వు ఆయన కావాలి, నువ్వు ఆయనతో ఉండాలి, నువ్వు ఆయనతో జీవించాలి, యుగ యుగాలు తరతరాలని దేవుడు ఎంతో ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి వింటున్న మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను గుర్తించి, ఆయన ప్రేమకు మనం తల వంచి ఆయనతో ఉంటే సదాకాలం మనకు నెమ్మది, సమాధానము, కృప. నిత్యము ఆయన మనల్ని ప్రేమిస్తూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు. యుగ యుగాలు నిత్యత్వంలో ఆయనతో మనము సంతోషించగలుగుతాం, హ్యాపీగా ఉండగలుగుతాం. లేకపోతే ఆయన నీ లోకంలో తృణీకరిస్తే మనకి పిల్లరా శిక్ష తప్పదు. మరి మనం చేసిన పాపాలను బట్టి మనకి తీర్పు అనేటువంటిది ఒకటి ఉంది. సో కాబట్టి ఈరోజు యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన అంటా ఉన్నాడు, నీకు అథారిటీ ఇస్తూ ఉన్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చే వారందరినీ కూడా తండ్రి దేవుడు తన కుమారులుగా చేసుకుంటాడు, దత్తపుత్రత్వమని మనకిస్తాడు. యేసుప్రభుతో స్వారూప్యం కలవరగటని మనల్ని పిలిచాడు. కాబట్టి ఈరోజు ఆయన మన బాధ్యతలను, మన యొక్క అవసరతలను, మన కన్నీటిలో, మన దుఃఖాల్లో, మన వేదనలో మనకు తోడుగా ఉంటూ మనని లోకంలో నడిపిస్తాడు. తదుపరి ఈ లోకం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత, అనగా ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత, మన ఆత్మకు నిత్య స్వాస్థ్యాన్ని, నిత్యమైన జీవితాన్ని మనకి ఆయనలో మనకిచ్చి మనల్ని సంతృప్తిపరుస్తాడు.